Okay. Hello guys, ఎలా ఉన్నారు? నేను మీ జస్ట్ వీడియో చేస్తున్నాను ఎస్ కే బ్లాగ్. సో ఇది ఫస్ట్ టైం నా డౌన్లర్ మీద మోటో బ్లాగ్ చేయడం, మోటో బ్లాగ్ అది. సో నా డౌన్లర్కి ఫస్ట్ సర్వీస్ ట్రైన్ దాకా తీసుకెళ్తున్నాను. సో వెళ్దాం పదండి. చూపిస్తాను ఏం చేశారు బిల్ అంతా మొత్తం. సో వెయిట్ చేయండి. క్యామెరా పెట్టి చూస్తే తమ్ముళ్ళు చాలా విచిత్రంగా వస్తున్నారు అక్కడ. సో డామినార్ 2019 ఇది. సో ఫస్ట్ సర్వీస్ లో ఏం చేయించారంటే ఇంజిన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ ఒకటే. నెక్స్ట్ ఇంకేం చేయదు, ఓన్లీ చైన్ స్క్రూ చేశారు, చైన్ లూబింగ్ అది. నెక్స్ట్ సర్వీసింగ్ చేశారు అంతే, వాటర్ సర్వీస్. అంటే గేమ్ చేంజెస్ ఏం లేవు. ఓకే, ఇంకా కూలెంట్ లెవెల్ ఒకసారి అడిగాను, ఫుల్గా ఉండాలి కదా సగం ఎందుకు ఉందంటే, కంపెనీ సర్వీస్ చెప్పిన ప్రకారం ఏంటంటే కూలెంట్ అనేది మినిమం నుంచి మ్యాక్సిమం మధ్యలో ఉండాలి. బండి సైజ్ అనేది ఉంది కాబట్టి నాకేమీ కనపడలేదు. చూసారు బైక్ లైపు. ఓకే చూసారా, ఆ సకానికి ఉండాలని చెప్తారు. ఓకే దీని చెప్తారు. ఓకే అది. అండ్ ఇంకా ఏం చేయలేదు ఇంకా అంతే, ఇది పాలిష్ పెట్టించాను అంతే. అండ్ నెక్స్ట్ మనకి రాజమండ్రిలో సర్వీస్ సెంటర్లో ఈసీ అప్డేట్ వచ్చిందని చెప్పారు, నాకు ఆల్రెడీ కాల్ చేశారు, కాకపోతే అడిగిన అడిగితే ఇంకా రాలేదని చెప్తున్నారు. సో త్వరలోనే రావచ్చు ఐ థింక్. ఇప్పటికి నా బండి 432 ఆల్రెడీ బైక్ సర్వీస్ అయిపోయింది. ఓకే, ఇది డామినార్ 400 సర్వీస్ కాస్ట్. సర్వీస్ కాస్ట్ ఎంత అయిందంటే 1545 రూపీస్తో నాకు టోటల్ బైక్ సర్వీసింగ్ అయిపోయింది. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మీకు 1000 రూపీస్ ఉంది, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ 1000 రూపీస్ ఉంది అంతే, ఇంకేమీ లేదు. ఇంజిన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ అంతే. అండ్ చైన్ లూజ్ అయింది ఆల్రెడీ, చైన్ టైట్ చేశారు. అలాగే మనకి ఇంజిన్ ఆయిల్ 1092 రూపీస్ అండ్ అలా ఆయిల్ ఫిల్టర్ 72 రూపీస్. అలాగే మనకి బజాజ్ లేబర్ ఛార్జ్ కూడా ఎక్కువేసింది, ఇంకా 152 అంతో ఐ థింక్ వేసింది. సో టోటల్ 1500 రూపీస్తో నా బైక్ అనేది సర్వీస్ అయిపోయింది ఫస్ట్ సర్వీస్. సో నెక్స్ట్ 4000 కిలోమీటర్స్కి నా సెకండ్ సర్వీస్ అనేది మొదలవుద్ది. 4000 సర్వీస్ అయిపోయాక అది కూడా వీడియో ఉంటుంది. మీరు మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ తెలుగుని సపోర్ట్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీకు చాలా ముందు ముందు రాబోతున్నాయి, అలాగే ట్రావెల్ వీడియోస్ అండ్ మోటో బ్లాగ్స్ అండ్ డైల్ అబ్జర్వేషన్స్. సో మీకు చాలా నాలెడ్జ్ వస్తుంటుంది. అది ఈ డామినార్ 400 ఫస్ట్ సర్వీస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు అక్కడ చూసిన దగ్గర నుంచి ఇంకా అది దీపావళి. సో ఈరోజు దీపావళి అండ్ అలాగే కొన్ని రికార్డ్ చేస్తూ అండ్ అలాగే కొన్ని చెప్తూ మర్చిపోయాను నేను. ఏంటంటే బజాజ్ సర్వీస్ చాలామంది అంటే చాలా వీడియోస్ అండ్
చాలామంది చూసాను నేను కొన్ని కొన్ని వీడియోలో బజాజ్ సర్వీస్ బాగోదు, బజాజ్ అది బజాజ్ ఇది అవన్నీ కాదు ఫ్రెండ్స్. నిజంగా బజాజ్ సర్వీస్ చాలా నాకు తెలిసి ఇది బజాజ్లో ఉన్న ఫస్ట్ బైక్ అన్నమాట డామినర్. సో ఇంతకుముందు ఎలా ఉండదో నాకు తెలియదు కానీ, కానీ ఇప్పుడు మట్టుకి కస్టమర్ సాటిస్ఫై అయ్యే దాకా వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు సార్, మీరు సరే సాటిస్ఫై అయ్యారా లేదా అని కాల్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రండి సార్ సర్వీస్ సెంటర్కి, నేను మళ్ళీ గ్యారంటీగా మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నేను గ్యారంటీ రెక్టిఫై చేస్తాను అని కాల్ చేశారు నాకు. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఆల్రెడీ ఇంకోసారి వెళ్ళా. సో ఏంటంటే చైన్ లూజ్ అయిందని అండ్ సో అక్కడికి వెళ్ళాక నేను అన్సాటిస్ఫై అయ్యాను. అక్కడికి వెళ్ళాక ఏంటంటే అన్సాటిస్ఫై ఎందుకు అయ్యానంటే నేను, సో ఆ చిన్న చైన్ నాయిస్ నాకు చాలా భయపడింది. ఎందుకంటే కొత్త బైక్ చైన్ ఎందుకు నాయిస్ వస్తుందంటే, అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేశాను నాకు ఎలా చేంజ్ నాయిస్ వస్తుంది నిన్నగా చేంజ్ సర్వీస్ అంటే. సో ఓకే రండి తప్పకుండా రండి, నేను గ్యారంటీ ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేస్తాను సార్ అని. అయితే వెళ్తే అదేం కాదు, చైన్ చైన్ స్ప్రే చేసినప్పుడు కింద మెటల్ అనేది దానికి రాసుకుంటుండే, సో చైన్ అనేది టైట్ చేశారు, ఇంకా ప్రాబ్లం లేదు. సో అది బజాజ్ సర్వీస్ అంటూ చాలా చాలా బాగుంది. సో సూపర్ రేటింగ్ 10 out of 8 అండ్ బజాజ్ సర్వీస్ పర్లేదు బాగుంది. మరి అది ఈ వీడియోలో. సో వీడియో అప్పుడు అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా ఉంది. ఈరోజు దీపావళి ఎంజాయ్ చేయకుండా అలా మీరు ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయదు, ఫుల్గా చూడండి బాగుంటుంది. సో లెట్స్ గో. Mm-hmm.